హాయ్, దిస్ ఇస్ నితిన్. వెల్కమ్ టు 10 to 1000. సో మొత్తానికి మనం చిలుకూరు దగ్గర ఉన్న విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో ఉన్నాం. అండ్ ఇక్కడ చూస్తే చాలా మంది స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు మనతో పార్టిసిపేట్ చేయడానికి. ఇవాళ మన 10 to 1000 లో మరి డబ్బులు తగ్గించుకునే అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే మీరు నాతో రావాల్సిందే. ఫాలో మీ. మొత్తానికి మనం కాలేజీలోకి వచ్చేసి ఆయన ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ చాలా ఎనర్జీగా ఉన్నారు. మళ్ళీ ఒకసారి మరి మన 10 to 1000 కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హాయ్ హాయ్, చాలా జోష్ మీద ఉన్నారు. చూసారు కదా, మనకన్నా వాళ్ళ ఫైర్ ఎక్కువైపోయింది. అండ్ కొద్దిగా అయితే మైక్ ఇలా బ్లాస్ట్ అయిపోయేటట్టుంది. సో ఓకే, అండ్ మరి ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు అండ్ బాయ్స్ ఉన్నారు. ఫస్ట్ మనం గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో గర్ల్స్, మన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? చెప్పకపోతే మేము ఆడమని వాళ్ళు ఆడి అనేటట్టున్నారు. సో మన గేమ్ వచ్చేసి 10 to 1000 and 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్ మీరు పర్ఫెక్ట్ గా సమానం చెప్తే 1680 రూపాయలు మీరు గెలుచుకోవచ్చు. సో మరి ఫస్ట్ క్వశ్చన్ కి 10 రూపీస్, సెకండ్ క్వశ్చన్ కి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్ కి 50 రూపీస్, ఫోర్త్ క్వశ్చన్ కి 100 రూపీస్, ఫిఫ్త్ 500, సిక్స్త్ 1000 రూపీస్. సో అర్థమైంది కదా అందరికి? ఓకే. అండ్ నీ పేరు? అమోఘప్రియ. అమోఘప్రియనా? ఇట్ వాస్ డిఫరెంట్ నేమ్. మళ్ళీ ఒకసారి చెప్తాను, నీ పేరు? అమోఘప్రియ. అమోఘప్రియ, చాలా డిఫరెంట్ గా ఉంది. సో మనం డిఫరెంట్ గా అడగాలి. అండ్ వాయిస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో మన గేమ్ నీకు తెలుసు. అండ్ 10 to 1000 and 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా సమాధానం చెప్తే 1680 రూపీస్ గెలుచుకోవచ్చు. సో అందరికి అర్థమైంది కదా? లేకపోతే ఇట్లా 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 అంటున్నారు, ఏంది ఇందా నుండి వెనకాల నుండి ఇట్లా 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 అంటున్నారు. సో వాళ్ళకి అర్థమైందంట. సో నా ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. నువ్వు రెడీగా ఉన్నావు అండ్ నీకు ఆల్రెడీ రీచ్ అయింది కాన్సెప్ట్. అండ్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా సమాధానం చెప్తే 1680. సో థర్డ్ క్వశ్చన్ కి ఎంత అనుకుంటున్నాను? 50 హమయ్య బతికింది అమోఘప్రియ. సో మరి ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకొకసారి మీకు ఒకసారి రూల్స్ కూడా చెప్తాను. ఎవరిని క్వశ్చన్ అడిగితే వాళ్ళే సమాధానం చెప్పాలి, ఎవరు చెప్పకండి. ఒకవేళ మీకు తెలిస్తే చేయొద్దండి. నీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడుగుతా, అప్పుడు మీకు డబ్బులు ఇస్తాను. అనవసరంగా ముందే చెప్పి బిస్కెట్ కాబాకండి. ఓకేనా? ఓకే. అండ్ వాళ్ళు రెడీగా ఉన్నారు అండ్ సూపర్ గా మరి పార్టిసిపేట్ చేయడానికి మరి 10 to 1000 లో మరి ఫస్ట్ క్వశ్చన్ మరి అమోఘప్రియ అని అడుగుదాం అనుకున్నాను. సో అమోఘప్రియ, నా ఫస్ట్ క్వశ్చన్, కలిసిందాం రాలో మూవీలో హీరోయిన్ పేరు ఏంటి? సిమ్రాన్. సిమ్రాన్, ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సూపర్బ్. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పేసి నన్ను 10 రూపాయలు కొట్టేసింది మన అమోఘప్రియ. సో అమోహంగా చెప్పావు ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ మరి కరెక్ట్గా చెప్పి 10 రూపీస్ గెలుచుకుంది. అండ్ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే 1680 రూపీస్ గెలుచుకొని సరదాగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఎస్. మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదా? ఎస్. మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు, సో ఎవరన్నా ఏ యాక్టివిటీ వచ్చినా సరదాగా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ జోవియల్గా అండ్ ఫ్రీగా మీరు ఎలా క్లాస్ రూమ్లో ఉంటారు? క్లాస్ రూమ్లో అంటే చదువుకోబోకండి ప్లీజ్. బయట ఎలా ఉంటారో అలాగే ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు. మీకు ఏ యాక్టివిటీ వస్తే యాక్టివిటీ చేయొచ్చు. సో అమోఘప్రియ కూడా మన కోసం ఒక పాట కానీ డైలాగ్ కానీ సంథింగ్ ఏమైనా కవిత కానీ చెప్పింది. నో ప్రాబ్లమ్, ఎవరు టెన్షన్ పడబోకండి. సో అమోఘప్రియ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. కలిసిందారా మూవీలో హీరో ఎవరు? వెంకటేష్. విక్టరీ వెంకటేష్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. ఓకే. అండ్ ఒకసారి గడియా క్లాస్ కొట్టండి. యా, చూశారు కదా మన 10 to 1000 గేమ్లో చాలా సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎవరు ఎవరైనా సమాధానం చెప్పచ్చు మన 10 to 1000, ఎందుకంటే క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. సో క్వశ్చన్స్ అడిగి కూడా మనం డబ్బులు కూడా ఇస్తాం. ఒకసారి మళ్ళీ గట్టిగా క్లాప్స్ కొట్టండి. 20 రూపాయలు వచ్చేసాయి మన అమోఘప్రియకి. సూపర్బ్. అండ్ యు గాట్ 30 రూపీస్. ఓకేనా? 30 రూపాయలు వచ్చేసాయి. అండ్ 2 క్వశ్చన్స్కి అండ్ 3rd క్వశ్చన్కి 50 రూపీస్. సో అమోఘప్రియ, ఎస్, మనం 2 క్వశ్చన్స్ అలా అనుకున్నాం. ఇందాక కూడా నేను చెప్పాను, క్వశ్చన్స్తో పాటు మేము డబ్బులు ఇస్తాం, సరదాగా మీరు పార్టిసిపేట్ కూడా చేయాలి. సో ఇవాళ మా కోసం సంథింగ్ సాంగ్ ఆర్ ఏమైనా నువ్వు ఏదో ఒకటి పాడాల్సింది. ఓకేనా? ఎస్. గట్టిగా క్లాప్స్ కొట్టండి. అమ్మాయి రెడీగా ఉంది పాడటానికి. ఎస్. మేము రిలాక్స్గా ఇక్కడే ఉండొచ్చు, లేకపోతే విధ్వంసం ఏం రాదు కానీ పాట పాడితే. అమ్మాయి ప్రశాంతంగా ఉండొచ్చు అంట. ఓకే. మాయలోకం మాయాలోకం, తెలుసుకో ఇది మాయాలోకం. ప్రేమలోకం ప్రేమాలోకం, ప్రేమకర్థం తెలియని లోకం. తెలుసుకో ఇది యౌవనమైకం, కొంపముంచును నీ అమాయకం. మాయలోకం మాయాలోకం, తెలుసుకో ఇది మాయాలోకం. వామ్ము, ఇదే లోకం. అమ్ము, మాయాలోకమా? ఇది ఎక్కడ కొత్తగా నువ్వు క్రియేట్ చేసావా? ఇది నీ సాంగ్? ఇది వామ్ము. మొత్తానికి మన అమోఘప్రియ దగ్గర ఇన్ని కళలు ఉన్నాయో నాకైతే తెలియదు. మాయాలోకం అంట. సో ఇది మాయా దీపం అనుకున్నాను నేను. ఒకేసారి సో ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టండి. సూపర్గా సాంగ్ పాడింది. అండ్ 2 క్వశ్చన్స్ అయిపోయి అండ్ ఇంకా 30 రూపీస్ వచ్చాయి. అండ్ 3rd క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 3rd క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే అమోఘప్రియ, ఎస్, నేను మళ్ళీ నీకు ఆ సినిమాలో నుండి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకేనా? ఎస్. టెన్షన్ ఏం పడబాకు. మన కలుసుందాం రా మూవీలో మరి మన వెంకటేష్కి నటి తాతయ్యగా నటించిన ఆర్టిస్ట్ పేరు ఏం పేరు? విశ్వనాథ్.
సగమే చెప్పింది అదే ఎవరు అందించారు కాబట్టి మనం ఒప్పుకోదు దానికి ఆన్సర్ సో ఇక్కడ చాలా మంది అమ్మాయిలు మరి పడి అండ్ అబ్బాయిలు కూడా ఉన్నారు ప్రసాద విశ్వనాథ్ రావు కూడా కాదు ఓకే అండి ఇక్కడ ఒక అమ్మాయిని అడుగుదాం అండ్ థర్డ్ క్వశ్చన్ కి ఆగిపోయింది సో ఇక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ మనతో పాటు మరి ఎనర్జీగా పార్టిసిపేట్ చేసి పాట పాడటానికి కూడా రెడీగా ఉన్నారు సో మరి నీ పేరు అశ్విని అశ్విని నువ్వు దొరికిపోయావు వెనకాలకి పారిపోదాం అనుకున్నావు కానీ అశ్విని ఎమ్మటే మైక్ రాంగ్లో జంప్ చేయిపోయింది ఒకేసారి సో అశ్విని ఓకే అండ్ ఏం చేస్తున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ప్రస్తుతం ఏం చేస్తున్నావు గ్రౌండ్ లో కూర్చొని మైక్ నువ్వు పెడితే నీ మాట్లాడుతున్నా సో కొద్దిగా ముందుకురా ఎస్ నీ హాబీస్ ఏంటి అశ్విని గేమ్స్ ఎక్కువగా ఆడతావా ఏ గేమ్స్ ఆడతావు ఖోఖో వెరీ గుడ్ అండ్ ఖోఖో ఆడుతుందంట సో మన గేమ్ కాన్సెప్ట్ నీకు తెలుసు 10-6 క్వశ్చన్స్ ఉంటాయి 6 క్వశ్చన్స్ నువ్వు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తే మరి ఎంత 1680 రూపీస్ ఓకేనా రిలాక్సా ఓకే ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది నా క్వశ్చన్ అడగమంటావు మరి ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నా కదా యా బద్రి మూవీకి హీరో ఎవరు ఎవరు చెప్పబాకండి అల్లు అర్జున్ ఫ్యాబులస్ అల్లు అర్జున్ అని బద్రి మూవీలో హీరో అంటే అల్లు అర్జున్ చెప్పింది మరి ఇటు సూపర్ ఇంకోసేపు అడిగితే ఎవరు దాస్తున్నారన్నట ఓకే అండి నీ పేరు చెప్తావు ఒకసారి దివ్య ఓకే దివ్య దివ్యంగా ఆన్సర్ చెప్తుందంట సో దివ్య రవితేజ ఒకసారి ఒక్క నిమిషం రవితేజ అంట వావ్ యా మోహం మామూలుగా లేరు మన వాళ్ళు చాలా అసలు బ్రిలియన్స్ ఉన్నారు సో ఈ ఆన్సర్ అబ్బాయిలకి అందరికీ తెలుసు అని నాకు తెలుసు సో ఓకే ఎస్ మరి అబ్బాయి దగ్గరికి ఒకసారి వెళ్ళిపోదాం ఒక్కసారిగా భయం వేసింది అమ్మాయిల ఆన్సర్లు చెప్పేదానికి రవితేజ అంట దాని తర్వాత ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు ఇంకేం చెప్పారు అల్లు అర్జున అసలు నాకు అసలు మైండ్ పోయింది అల్లు అర్జున ఆ టైంకి అసలు కెరియర్ మొదలు పెట్టే ఉన్నాడు సో మొత్తానికి దానికి ఆన్సర్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ సో మన నోటికి 10 రూపాయలు ఇచ్చేద్దాం పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పారు శ్రీకాంత్ రెడ్డి మరి చూశారు కదా ఇవాళ మన 10,000 లో చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అండ్ ఇంకా మనతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ 10,000 లో మరి గెలవడానికి సో ఒకసారి మనం 10,000 లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం And she is we call Sandra and sari gama padanissa ar kharo kharo zara jalsa వెల్కమ్ బ్యాక్ టు 10,000 అండ్ చూసారు కదా ఇప్పటి వరకు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అండ్ మధ్య మధ్యలో డైలాగులు చెప్పారు అండ్ మనం అడిగిన చిన్న చిన్న క్వశ్చన్లకి జవాబులు కూడా చెప్పి డబ్బులు గెలుచుకున్నారు సో మనతో పాటు ఇక్కడ నీ పేరు చెప్తావు సార్ మధుకర్ రెడ్డి యా మధుకర్ రెడ్డి ఏం చేస్తుంటావు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మన మధుకర్ రెడ్డి ఎంపీసీఏ బైపీసీఆర్ సిఈసీ సో మధుకర్ రెడ్డి సో మన గేమ్ కాన్సెప్ట్ నీకు తెలుసు 10,006 క్వశ్చన్స్ ఉంటాయి 6 క్వశ్చన్స్ నువ్వు పర్ఫెక్ట్గా సమాన్ చెప్తే మరి 1680 రూపీస్ అండ్ ఫస్ట్ క్వశ్చన్కి 10 సెకండ్ క్వశ్చన్కి 20 థర్డ్ క్వశ్చన్కి 50 ఫోర్త్ క్వశ్చన్కి 100 ఫిఫ్త్ క్వశ్చన్కి 500 సిక్స్త్ 1,000 రూపీస్ సో మధుకర్ రెడ్డి ఇక మన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం డైలాగ్ ఎస్ మధుకర్ రెడ్డి ఏ కాన్సెప్ట్తో అన్న డైలాగ్ అంటాడు ఎందుకంటే డైలాగ్ చెప్పడానికి వచ్చాడు సో మొత్తానికి నేను క్వశ్చన్ అడుగుతా అన్న డైలాగ్ కొద్దిగా నేను ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతా క్వశ్చన్స్ అడిగి నీకు డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను సో డబ్బులు ఇచ్చిన తర్వాత నీకు వచ్చిన యాక్టివిటీ నీలో ఉన్న కళ బయటపెట్టచ్చు సో నా ఫస్ట్ క్వశ్చన్ బద్రీనాథ్ మూవీలో హీరో ఎవరు అల్లు అర్జున్ ఇట్ వాస్ రైట్ ఆన్సర్ ఒకసారి కరెక్ట్గా మధుకర్ రెడ్డి ఇట్ వాస్ ఆసమ్ అండ్ సూపర్గా కరెక్ట్గా సమాధానం చెప్పాను అండ్ 10 రూపాయలు తీసుకో అండ్ బద్రీనాథ్ మూవీలో మరి హీరో ఎవరంటే మరి చాలా కష్టమైన ప్రశ్నకి మనోడు చాలా సింపుల్గా అల్లు అర్జున్ అని చెప్పాడు యాస్ ఇట్ వాస్ రైట్ ఆన్సర్ సో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగబోతున్నా ఆ మూవీలో ఉండే బద్రీనాథ్ మూవీలో హీరోయిన్ పేరేంటి తమన్నా ఏ మధుకర్ రెడ్డి ఏంటబ్బా ఇంత స్పాంటినిటీ ఏంటంటే అసలు సినిమాలు ఎక్కువ చూస్తావు బాగా స్పాంటినిటీ ఎక్కువైపోయింది మనోడికి అండ్ ఎమ్మటి నేను అడిగినో లేదు హీరోయిన్ పేరు మాత్రం టక్కుని చెప్పిండు
తమన్నా ఇట్ వాస్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి యా సూపర్ బ్యాండ్ మొత్తానికి 20 రూపాయలు యా మధుకర్ రెడ్డి ఇవాళ మన 10,000 లో నువ్వు గెలవాలి అండ్ 16,000 రూపాయలు తీసుకొని మన వాళ్ళందరికీ పార్టీ ఇవ్వాలి ఓకేనా వాళ్ళ సపోర్ట్ మొత్తం నీకే అంటే సపోర్ట్ ఇవ్వండి కానీ వెనకాల ఆన్సర్ మాత్రం చెప్పకనా ఓకే అండ్ మన థర్డ్ క్వశ్చన్కి వెళ్లే ముందు సరే నువ్వు ఇందాక ఏదో డైలాగ్ చెప్తావు అన్న అండ్ స్పిరిట్ మీద ఉన్న కాబట్టి మనం స్టార్ట్ చేయండి చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటివని అది గడ్డం తీసుకోలేదు నేను తీసుకోగలను ఆల్రెడీ మధుకర్ రెడ్డికి గడ్డం లేదు కాబట్టి అదే డైలాగ్ చెప్పిండు సో మధుకర్ రెడ్డి మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అను ఎస్ మనోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట సో మొత్తానికి అందుకనే మరి మన అత్తారింటికి దారేజీలో మన ఫస్ట్ డైలాగ్ చెప్పేశాడు సో సూపర్ అండ్ సూపర్ సో ఒకసారి అందరు గట్టిగా క్లాస్ కొట్టాడు మన మధుకర్ రెడ్డికి ఎస్ మధుకర్ రెడ్డి అండ్ 2 క్వశ్చన్స్ అయిపోయి అండ్ 3 క్వశ్చన్ రెడీగా ఉంది 3 క్వశ్చన్ నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే 50 రూపాయలు గెలుచుకుని సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఓకేనా రెడీగా ఉన్నావు కదరా సుస్వాగతం మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సో మధుకర్ రెడ్డి వచ్చారా తెలుసా లేదా ఎస్ మధుకర్ రెడ్డి నిజానికి తెలియదు అని చెప్పాడు సో మొత్తానికి ఇక్కడ ఎవరికైనా ఆన్సర్ తెలుసా బాయ్స్ ఎవరికన్నా ఎవరికి తెలీదా ఎస్ సుస్వాగతం మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఎస్ ఇక్కడ ఎవరికి తెలీదు అంటే ఎవరికైనా తెలుసా యా ఎవరికి తెలియదు అంటే సో ఎనీవే సుస్వాగతం మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎస్ఏ రాజకుమార్ సో బాయ్స్ అండ్ ఇక్కడ చాలా మంది బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ మనతో పాటు అండ్ మన క్వశ్చన్స్కి సమాధానం చెప్పి డబ్బులు గెలుచుకొని చిన్న చిన్న డైలాగ్ కూడా చెప్తారంట సో మొత్తానికి ఇప్పటిదాకా మరి చాలా మంది 3 క్వశ్చన్స్ దాకా కరెక్ట్గా సమాధానం చెప్పారు అండ్ 4th క్వశ్చన్ చెప్పలేకపోతున్నారు ఎనీవే నో ప్రాబ్లమ్ సో మధుకర్ రెడ్డి టెన్షన్ ఏం లేదు నీకు ఎంత వచ్చింది డబ్బులు 30 ఏదో సరదాగా పార్టిసిపేట్ చేసినా 30 రూపాయలు ఇచ్చిండ్రు పోయిండ్రు అంతే అట్లా అనుకోవాలి అంతేనా ఓకే ఎస్ మనోడు అదే కాన్సెప్ట్ అనుకుంటాడంట సో మొత్తానికి ఎస్ నీ పేరు చెప్తావు ప్రేమ్ కుమార్ ప్రేమ్ ఎస్ ప్రేమ్ మన గేమ్ కాన్సెప్ట్ నీకు తెలుసు కదా 10 to 6 క్వశ్చన్స్ ఉంటాయని ఓకే ఇంకోసారి చెప్తే మనోడు సీరియస్ అవుతాడు ఎస్ ప్రేమ్ కుమార్ యా మన ఫస్ట్ క్వశ్చన్ అడగా ఉంటానా రెడీగా ఉన్నా ఓకే అండ్ సుస్వాగతం మూవీలో హీరోయిన్ కి ఫాదర్గా నటించిన క్యారెక్టర్ పేరు ఫాదర్గా నటించారు ఒక మంచి ఫేమస్ యాక్టర్ చూడో నన్నే చూడో నేను మోనార్క్ని నన్ను ఎవరు మోసం చేయలేరు యా ప్రేమ్ బాబా అప్పటికే క్లూ ఇచ్చేసాను మనోడు చెప్పేశారు ఒకసారి గడిగా క్లాస్ కొట్టండి వాస్ ప్రకాష్ రాజు ప్రేమ్ ప్రేమ్కి 10 రూపాయలు వచ్చేసాయి సో ప్రేమ్ ఓకే అండ్ క్వశ్చన్స్ తో అయిపోయాయి అండ్ చిన్న చిన్నగా ఓకే అండ్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు సో సరదాగా నువ్వు ఏమైనా యాక్టివిటీ చేస్తావు మాకోసం జోక్ చెప్తావు సో అందరూ జాగ్రత్తగా ఉండండి మన ప్రేమ్ మనతో పాటు ఒక జోక్ చెప్తాడంట సో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి కొన్ని చీమలు ఒక గుంతలో స్నానం చేస్తుంటాయి ఓకే అట్లా వెళ్ళి ఏనుగు వస్తాయి అన్నమాట ఓకే ఏనుగు ఆ గుంతలోకి వచ్చి ఆగుతుంది అన్నమాట అయితే అప్పుడే ఏనుగులు రాగానే చీమలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి కొన్ని చీమలు ఏనుగుల మీకు ఎక్కుతాయి అన్నమాట అయితే కింద ఉన్న చీమలు మీద ఉన్న చీమలతో తొక్కుని నా కొడుకుని తొక్కుని ప్రేమ్ కుమార్ చెప్పేది నాకు అర్థమైపోయింది అండ్ సూపర్ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి అండ్ మళ్ళీ ఒకసారి చెప్తాం అనుకున్నా సో కొన్ని చీమలు అన్ని ఒక స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తున్నాయి అండ్ ఒక ఏనుగులు గుంపు వచ్చింది అండ్ ఓకే మనోడు చెప్పింది కదా గుంటలో ఉంది ఎస్ అండ్ కొన్ని ఏనుగులు వచ్చి దాంట్లో పడంగా చీమలన్నీ బయటపడి ఒక చీమేమో ఏనుగు తలకాయ మీద పడింది సో ఇంకొక బయట ఉన్న చీమలన్నీ అంటే తొక్కు నా కొడుకుని తొక్కని సో అదే మనోడు చెప్పాడు సో ప్రేమ్ చంపు నా కొడుకునా ఆహా మనోడు చంపేటట్టున్నాడు అండ్ చీమలు చంపేటట్టున్నాడు సో మొత్తానికి ప్రేమ్ కుమార్ ఇట్ వాస్ ఫ్యాబులస్ అండ్ సూపర్ గా అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నీకు చాలా ఉందని నాకు అర్థమైపోయింది ఎందుకంటే బాగా చెప్పాను అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది 10 రూపాయలు వచ్చేసాయి అండ్ సెకండ్ క్వశ్చన్ గెలిపదా ఎస్ రెడీగా ఉన్నా ఎస్ రెడీగా ఉన్నాడు అంట నువ్వు రెడీగా ఉన్నావు అన్న నేను ఆల్రెడీ రెడీగానే ఉన్నా నీ డబ్బులు ఇందని నాకు కనపడుతున్నాయి మొత్తం తీసుకొని వెళ్ళిపోతా అన్న కాన్సెప్ట్తో ఉన్నాడు మనోడు ఎస్ సెకండ్ క్వశ్చన్ మన ప్రభాస్ గారి గురించి అడుగుదాం అనుకున్నా మన ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎస్ ప్రభాస్ది ఒక మూవీ వచ్చింది రెబల్ అని ఆ మూవీకి డైరెక్టర్ ఎవరు ఎస్ ఎవరు చెప్పాకండి అండ్ ప్రభాస్ మూవీ రెబల్ మూవీకి డైరెక్టర్ ఎవరు అండ్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం ఒకసారి ఎస్ మనోడు ఆల్రెడీ ఇందాక 11 అంటుండు నేను 5 అన్న దగ్గరే సో మొత్తానికి సెకండ్ ఆన్సర్ మనోడు చెప్పలేకపోయాడు అండ్ ఎవరికైనా తెలుసా ఇక్కడ నీ పేరు డేవిడ్ శాంసంగ్ శాంసంగ్ మనోడు పేరు డేవిడ్ శాంసంగ్ అంట శాంసంగ్ గెలాక్సీ శాంసంగ్ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటా మనోడు పేరు శాంసంగ్ గెలాక్సీ అంట సో శాంసంగ్ యా దీనికి వచ్చేసి ఆన్సర్ నీకు తెలుసా యా చెప్పు ఒకసారి రాఘవ లారెన్స్ ఇట్ వాస్ రైట్ ఆన్సర్ ఒకసారి గట్టిగా మనోడు క్లాస్ యా మన శాంసంగ్ నోట్ 3కి ఒకసారి గట్టిగా క్లాస్ కొడితే యాపిల్ కాదు శాంసంగ్ మనోడు యా 10 రూపాయలు శాంసంగ్ సో సూపర్గా ఆన్సర్ చేసావు సో చూశారు కదా చాలా మంది మన దాంట్లో మంచిగా ఎనర్జీగా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ డబ్బులు గెలుచుకున్నారు అండ్ ఇంకా మన దగ్గర చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర వెళ్ళే ముందు మన 10 to 12 ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం and she has to be called Sandra her sari gama pada
निस्सा और खरो खरो जरा जलसा। వెల్కమ్ బ్యాక్ టు టెంట్ తోజన్. చూశారుగా మరి చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ మధ్యలో మరి సాంగ్స్ పాడుతున్నారు అండ్ డైలాగ్ చెప్తున్నారు అండ్ మన టెంట్ తోజన్లో మరి డబ్బులు కూడా గెలుచుకున్నారు. సో ఇక్కడ మరి చాలా మంది బాయ్స్ ఉన్నారు, మరి బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం అండ్ చాలా మంది డైలాగులు కూడా చెప్తా అండ్ మంచిగా అంటున్నారు. సో ఇంతవరకు నాకు ఒక తగిలే డైలాగ్ ఎవరు చెప్పాలి? సో అన్న మా బాబాయ్ ఎప్పుడూ చెప్తుండేవాడు అన్న, పొరచేత్తో కొడితే పునర్జన్మ ఉండదు, అమ్మ తోడన్న అడ్డంగా నరికేస్త. అలాంటి డైలాగులు నాకు కావాలి. సో ఎవరన్నా చెప్తున్నారు ఇంకా బాలకృష్ణ లాంటి డైలాగులు ఉన్నారా? సో నాకు పాటలు ఓకే అండ్ డైలాగు నాకు మంచి మాస్ మాస్ డైలాగ్ చెప్పాలి. ఓకే మనతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సో నీ పేరు చెప్తా. నరసింహ. నువ్వు అరిస్తే భయపడటానికి ఓటర్ అనుకున్నావు బే, షూటర్ ని నా కొడక తొక్కి పడేస్తా. ఎస్ అలాంటి డైలాగ్ నాకు కావాలి. సో నరసింహ నువ్వు మరి రెడీగా ఉన్నా? ఎస్. మరి మా కోసం ఏం చేస్తున్నావు ఇప్పుడు? కవితలు చెప్తా. కవితలు చెప్తా. మా ఇంట్లో కుక్క, దానికి అసలే టిక్క, నేను వేసాను బిస్కెట్ ముక్క, పట్టింది నా పిక్క, కారుని రట్టపు చుక్క, డాక్టర్ వచ్చాడు టాప్లెట్ ముక్క. మనిషి కన్నా మనసు గొప్పది, ఆవేశం కన్నా ఆలోచన గొప్పది, కోపం కన్నా జ్వాలు గొప్పది, ప్రేమ కన్నా త్యాగం గొప్పది, అన్నిటికన్నా ముందు క్రమశిక్షణ గొప్పది, అండ్ చదువు గొప్పది. గులాబీ పువ్వుకు రంగులు ఎక్కువ, మల్లె పువ్వుకు సువాసన ఎక్కువ, అందమైన వాళ్ళకు పొగరెక్కువ. ఈ డైలాగు నువ్వు చెప్పినట్లేదు, ఎవరి మీద విసిరినట్టుంది డైలాగ్ అది. ఎస్. మొత్తానికి నరసింహ అసలు చల్లర రేగిపోయాడు అండ్ ఇందాక నేనేదో కవితలు అంటే డివోషనల్ కవితలు అనుకున్నాను అండ్ ఫైర్ మీద ఒక్కొక్కల మీద ఇసిరాడు అండ్ సూపర్ గా చెప్పాడు నరసింహ. సూపర్ బాబా అండ్ మళ్ళీ దగ్గరకు వస్తాయని ఇక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు మన దాంట్లో. సో ఇప్పటి వరకు మన స్టూడెంట్స్ని అడిగాం కదా, ఇప్పుడు మనతో పాటు మేడమ్స్ ఉన్నారు, వాళ్ళకి చదువు చెప్పే మేడం. సో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన 10,000 గేమ్ ఆడదాం అండ్ వాళ్ళు గెలిచి మరి 1680 రూపీస్ మరి తగ్గించుకుంటారో లేదో తెలుసుకుందాం. సో హలో హలో మేడం. హలో. మీ పేరు? సంతోషి. సంతోషి. అండ్ మీరు? మై నేమ్ ఇస్ అపర్ణ. అపర్ణ. అండ్ మీరు మేడం? మై నేమ్ ఇస్ పద్మ. పద్మ. సో ఇక్కడ మనతో పాటు ముగ్గురు ఉన్నారు. సో మన గేమ్ మీకు ఆల్రెడీ తెలుసు, 10,006 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా సమాధానం చెప్తే మరి 1680 రూపీస్ గెలుచుకోవచ్చు. సో ఓకే అదంతా పక్కన పెట్టేస్తే మీరు సరదాగా మా కోసం ఒక పాటలు కానీ అండ్ ఏదైనా కవితలు కూడా చెప్పొచ్చు. మీ పిల్లలు ఇప్పుడు దాకా చెప్పించారు వెనకాల నుండి, అలాంటి కవితలు మాకు మాతో పాటు షేర్ చేసుకోవచ్చు. సో మరి క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం మేడం. ఓకే అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. జెంటిల్మ్యాన్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. యా సంతోషి మేడం, సూపర్ అండ్ సూపర్. మీ దగ్గర నాలెడ్జ్ ఉందని నాకు అర్థమైపోయింది, ఎందుకంటే మీరు ఇందాక చాలా మందికి చెప్పారు. సో ఒకసారి మళ్ళీ గట్టిగా క్లాప్స్ కొడితే మరి 10 రూపాయలు ఇచ్చేస్తానా? సో 10 రూపీస్ వచ్చాయి మీకు. నువ్వు వస్తానంటే నేను వద్దంటా నా మూవీకి డైరెక్టర్ ఎవరు? ప్రభుదేవా. ప్రభుదేవా. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అండ్ సెకండ్ ఆన్సర్కి 20 రూపాయలు. సో మొత్తానికి 20 రూపీస్ వచ్చాయి మేడం. కరెక్ట్గా సమాధానం చెప్పారు అంత పర్ఫెక్ట్గా. సో మొత్తానికి 2 క్వశ్చన్స్ అయిపోయాయి, యూ గాట్ 30 రూపీస్. సో మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు సరదా ఇందాక మీరు పాట పాడదాం అని సంథింగ్ ఏదో చేద్దాం అనుకున్నారు కదా, సో మా కోసం కన్నుల్లోని రూపమీ గుండెల్లోని ధ్యానమీశన కోసమీ నిశ్వాసన రూపమీ గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇట్ వాస్ సూపర్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ కరెక్ట్గా మరి సమాధానం 2 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పి అండ్ 30 రూపీస్ గెలుచుకున్నాను అండ్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ అండ్ 4 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే మన 10,000 విన్నర్ కావచ్చు. సో మేడం థర్డ్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారా? పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఏ సంవత్సరంలో నియమితులయ్యారు? 1958. ఎస్ యు గెస్, బట్ అది కరెక్ట్ కాదు. 57 or 58. ఓకే నో ప్రాబ్లం, ఇట్ వాస్ గెస్ అంతే, అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా దగ్గరకు వచ్చారు. 1958 అంటే ఆ రేంజ్లో ఉన్నారు. 59. ఓకే ఇంకొక సైపు అయితే 1600 లైన్ కొట్టుకుని వస్తే మొత్తానికి చిన్న చిన్నగా వస్తే ఆన్సర్ మాత్రం వచ్చేసింది ఒక నెంబర్ మీద. సో ఎనీవే ఇట్ వాస్ రాంగ్ ఆన్సర్. ఎవరికైనా తెలుసా పివి నరసింహారావు గారు మరి ముఖ్యమంత్రిగా ఏ సంవత్సరంలో అయ్యారు?
ఎవరికి తెలియదు అంట 1971 దానికి ఆన్సర్ వచ్చేసి. సో ఎనీవే మొత్తానికి చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు అండ్ మధ్యలో పాటలు కూడా పాడారు అండ్ మనతో పాటు మేడమ్స్ కూడా మధ్యలో మన టెంట్ జోన్లో పార్టిసిపేట్ చేసి అండ్ 30 రూపీస్ అలా గెలుచుకున్నారు. చూసారు కదా ఇవాళ మన టెంట్ జోన్లో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అండ్ పాటలు పాడారు అండ్ మనం అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పి డబ్బులు కూడా గెలుచుకున్నారు. మొత్తానికి వాళ్ళు మన టెంట్ జోన్లో 6 క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా సమాధానం చెప్పి 16-18 రూపీస్ ఎవరు గెలుచుకోలేపారు నో ప్రాబ్లం అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అయినా గెలుచుకోవాలని నేను అనుకుంటున్నాను అండ్ గెలుచుకుంటారు కంపల్సరీ. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ అండ్ బాయ్.